హలో ఎవ్రీవన్ ఈక్విలిబ్రియం ఫస్ట్ వాట్ ఈజ్ ఈక్విలిబ్రియం వాట్ ఈజ్ ఈక్విలిబ్రియం సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే ఈక్విలిబ్రియం గురించి ఇలా ఒక బాడీ ఉందనుకోండి ఈ బాడీ మీద ఒక ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది అనుకోండి ఒక న్యూటన్స్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతుంది మరి ఈ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అవుతున్నప్పుడు ఈ బాడీ ఏం చేస్తుంది ఇటువైపు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది అంటే ఏంటి ఈ బాడీ స్టేట్ లో చేంజ్ వస్తుంది అంటే రెస్ట్లో లో ఉన్నది ఇటువైపు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది మనం ఏం చేయాలి ఇది మూవ్ అవకుండా ఉండాలి అంటే మనం ఏం చేయొచ్చు అదర్ డైరెక్షన్లో లో సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అంటే సేమ్ ఫైవ్ న్యూటన్స్ ఫోర్స్ మనం అప్లై చేస్తే ఈ బాడీ ఏమైపోతుంది మూమెంట్ అనేది ఉండదు అంటే స్టేట్లో చేంజ్ అనేది ఏమీ ఉండదు అంటే ఇప్పుడు మనం ఏం చేసాం ఆల్రెడీ ఒక బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫైవ్ న్యూటన్స్ ఫోర్స్కి అదర్ డైరెక్షన్లో మనం ఫైవ్ న్యూటన్స్ ఫోర్స్ అంటే ఈ బాడీకి ఏ డైరెక్షన్లో ఫైవ్ న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో ఆ డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్లో మనం ఫైవ్ న్యూటన్స్ ఫోర్స్ అనేది అప్లై చేసాం ఓకే అంటే ఏంటి ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్గా ఉంచాం దీన్ని సో ఈక్విలిబ్రియం ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ సింపుల్గా చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే బ్యాలెన్సింగ్ ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్సింగ్ ఓకే అంటే ఇప్పుడు ఈ కేసులో రిజల్టెంట్ ఏమైపోతుంది ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లోనే ఫోర్సెస్ ఉన్నాయి సో రిజల్టెంట్ ఏమైపోతుంది ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే పాజిటివ్ ఫైవ్ మైనస్ నెగిటివ్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో రిజల్టెంట్ అనేది జీరో అయిపోతుంది ఇలా కాకుండా ఒక బాడీ మీద వర్టికల్ డైరెక్షన్లో ఫోర్స్ ఉందనుకోండి వర్టికల్ డైరెక్షన్ లో ఒక సిక్స్ న్యూటన్స్ ఫోర్స్ ఉందనుకోండి ఈ బాడీ అనేది అప్వర్డ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది ఓకే సో దీన్ని బ్యాలెన్స్లో ఉండాలి ఉంచాలి అంటే అంటే ఈక్విలిబ్రిలో ఉంచాలి అంటే మనం ఏం చేయాలి అదర్ డైరెక్షన్లో ఒక సిక్స్ న్యూటన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ చేయాలి యాక్ట్ చేయించాలి ఓకే ఇప్పుడు ఈ బాడీ మీద ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లోనే ఫోర్సెస్ ఉన్నాయి అంటే సిక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో అంటే ఈ బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ రిజల్టెంట్ కనుక జీరో అయితే ఈ బాడీ అనేది ఈక్వలిబ్రిలో ఉంటుంది ఇలా కాకుండా అంటే ఇప్పుడు మనం ఓన్లీ సపరేట్గా ఎక్స్ డైరెక్షన్ చూసాం సపరేట్గా వై డైరెక్షన్ చూసాం ఇప్పుడు కంబైన్డ్ గా ఒక బాడీ మీద ఎక్స్ డైరెక్షన్లో సమ్ టెన్ న్యూటన్స్ వై డైరెక్షన్లో సమ్ ట్వంటీ న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అయ్యింది అనుకోండి ఇది బోత్ డైరెక్షన్స్లో మూవ్ అవడానికి ట్రై చేస్తుంది ఓకే సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి ఎక్స్ డైరెక్షన్లోనేమో రివర్స్ డైరెక్షన్లో టెన్ న్యూటన్ అప్లై చేయాలి వై డైరెక్షన్లో కూడా రివర్స్ డైరెక్షన్లో ట్వంటీ న్యూటన్ అప్లై చేయాలి ఇప్పుడు ఈ బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఈ బాడీ లో ఉంటుంది సో ఎక్స్ డైరెక్షన్లో ఈ బాడీకి రిజల్ట్ ఏంటో ఏమైపోతుంది టెన్ మైనస్ టెన్ ఈక్వల్ టు జీరో అంటే సింపుల్ గా సిగ్మా ఎఫెక్ట్స్ కదా హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు జీరో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో సో ట్వంటీ మైనస్ ట్వంటీ ఈక్వల్ టు జీరో అంటే ఒక బాడీ మీద బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు అది ఈక్వలిబ్రిమ్లో ఉందని ఎప్పుడు చెప్తాం బోత్ సిగ్మా ఎఫ్ఎక్స్ సిగ్మా ఎఫ్ఐ జీరో ఈక్వల్ అయినప్పుడు ఈక్విలిబ్రిలో ఉంది అని చెప్తాం ఈక్విలిబ్రిలో ఉండడం అంటే నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ ఓకే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అప్లై చేసి అన్నోన్ రియాక్షన్స్ అవి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు మనకి స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఓకే స్టాటిక్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో అండ్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరో అనేవి యూజ్ అవుతాయి ఓకే ఈ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు జీరో సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు జీరోని స్టాటిక్ ఈక్విలిబ్రి ఈక్వేషన్స్ అని ఎందుకు అన్నారు అంటే ఈ కేసు చూడండి కంబైండ్ కేసులో టోటల్ బాడీ అంటే హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ బ్లాక్ మీద లేదా బాడీ మీద యాక్ట్ అవుతున్నప్పుడు ఇది ఎప్పుడు ఈక్విలిబ్రిలో ఉంటుంది బోత్ సిగ్మా ఎఫ్ఎక్స్ జీరోలో ఉండాలి సిగ్మా ఎఫ్ఐ కూడా జీరో ఉండాలి అంటే మనకి రిజల్టెంట్ ఫార్ములా తెలుసు రిజల్టెంట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్ ఓకే ఇందులో మనం ఓన్లీ సిగ్మా ఎఫ్ఎక్స్ జీరో చేసామనుకోండి ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ వాల్యూ వస్తుంది ఓకే అంటే ఈక్విలిబ్రిలో ఉండదు సపోజ్ ఓన్లీ సిగ్మా ఎఫ్ఐఏ జీరో చేశామనుకోండి సిగ్మా ఎఫ్ఎక్స్ వాల్యూ ఉంటుంది సో ఆర్ వాల్యూ సిగ్మా ఎఫెక్స్ అయిపోతుంది సో అప్పుడు కూడా ఈక్విలిబ్రిలో ఉండదు మరి ఈక్విలిబు ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే బోత్ ఎక్స్ డైరెక్షన్లో ఫోర్సెస్ రిజల్టెంట్ జీరో అవ్వాలి వై డైరెక్షన్లో ఫోర్సెస్ రిజల్టెంట్ జీరో అవ్వాలి అంటే రిజల్టెంట్ జీరో అవ్వాలి అంటే బోత్ సిగ్మా ఎఫ్ఎక్స్ మస్ట్ బీ ఈక్వల్ టు జీరో అండ్ సిగ్మా ఎఫ్ఐ మస్ట్ బీ ఈక్వల్ టు జీరో ఓకే అలాంటప్పుడు మాత్రమే రిజల్టెంట్ అనేది జీరో అవుతుంది సో ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉందని ఎప్పుడు చెప్తాం ఏ బాడీ ఈజ్ సెట్ టు బీ ఇన్ ఈక్విలిబ్రియం ఏ బాడీ ఈజ్ సెట్ టు బీ ఇన్ ఈక్విలిబ్రియం వెన్ The resultant of all the forces acting on the body is 0. A body is said to be in equilibrium when the resultant of all the forces acting on the body is 0. Resultant of all the forces acting on the body zero. is 0 when sigma fx equal to 0 and

Okay, so equilibrium law than what is equilibrium and definition? A body is said to be in equilibrium when the resultant of all the forces acting on the body is zero. That means r equal to zero and therefore sigma fx equal to zero and sigma fi equal to zero.